నేనే పాత్ర అయినా చాలా 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 ఇష్టపడి చేస్తానండి. ఇది సుబ్బలక్ష్మి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆ రీసెర్చ్లోనే నాకు చాలా ఇష్టం. ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం కొన్ని లక్షల మంది చూడబోతారు ఈ వెబ్ సిరీస్. చూసిన ప్రతి క్యారెక్టర్లో వాళ్ళని వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవ్వాలనే ఒక ప్రతి ఆర్టిస్ట్ కోరుకునేది. సో మిస్సెస్ సుబ్బలక్ష్మిలో 200% కంప్లీట్ వేరియేషన్స్. బికాజ్ మనం చీరలో ఉన్నప్పుడు బా మనం జీన్స్లో ఎలా ఉంటామా అనుకుంటాం, ఎప్పుడు జీన్స్ వేసుకునే వాళ్ళు బా చీరలో ఎలా ఉంటుందా అనుకుంటారు. సో నాకు ఆ ఆపర్చునిటీ ఒకే క్యారెక్టర్లో చేయడానికి వచ్చింది, టు షో ద ఫ్రీడమ్ మిస్సెస్ సుబ్బలక్ష్మి మిస్ అయినప్పుడు ఎలా ఉంటుందా అని. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఈ పాత్ర చూస్తుంటే మెజారిటీ ఆఫ్ ఉమెన్ రిలేట్ అయ్యే ఎమోషన్స్ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. పట్టించుకోకపోవటం అనేది కామన్ కంప్లైంట్ ఇంట్లో ఉండేది. సో ఆ పాయింట్ మీద క్యారెక్టర్ మొత్తాన్ని డెవలప్ చేయడం జరిగింది. అవును, అంటే ఇట్ వాజ్ అ ఫన్ క్యారెక్టర్. రమణి గారు చెప్పిన రైటర్ గారు ఆవిడే ఇలాంటి ఒక కథ తయారు చేసుకుని నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఐ సెడ్ వావ్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న కథ ఒకే కథలో ఉండడం చాలా కష్టం. సో ఐ ఇమీడియట్లీ సెడ్ యెస్ విత్ దాట్. ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి మంచి ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసింది, ఒక బ్రింగింగ్ న్యూ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తే కనిపించబోతున్నాయా, వాటి మీద వర్క్ చేస్తున్నారా? అబ్సల్యూట్లీ, నేను వర్క్ చేయడం మానను. ఏ మీకు ఇప్పుడు సినిమా కావాలంటే సినిమా రెడీ, వెబ్ సిరీస్ కావాలంటే వెబ్ సిరీస్ రెడీ, టాక్ షో కావాలంటే టాక్ షో రెడీ, టీవీ సీరియల్స్ కూడా రెడీ. బట్ నేను ఏది ఎవరో ఒకరు ఓకే చేశారని నేను వెళ్ళిపోయాను. ఐ హ్యావ్ టు బీ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ హౌస్. నాకు నా క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది అని నాకు ఆ భావన కల్పిస్తేనే అనిపిస్తేనే ఐ గో ఫార్వర్డ్. వంశీ సామల భాస్కర్ అంతా మీ టీం అనమాట, ఒక ఆ టీం వర్క్ అనేది సుబ్బలక్ష్మికి ఎంతవరకు వర్క్ అయింది? అంటే లైఫ్లో ఏది టీం లేకుండా చేయలేం మనం. ఒక ఫ్యామిలీ అనేది టీం, అమ్మ నాన్న బ్రదర్ సిస్టర్. మనమే ఎంత ఇండివిజువలిస్టిక్గా ఉండాలనుకున్నా కూడా ఆ టీం ఎఫర్ట్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. చిన్నప్పుడే నేర్పిస్తారు ఒక చీపురు పుల్ల కాదు ఎక్కువ పుల్లలు పెట్టుకుంటే మనం స్ట్రాంగ్గా ఉంటాము అని. సో ఐ రియలీ బిలీవ్ దాట్. నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి నా టీంలో ఎవరిని రమ్మన్నా ఎందుకు ఏంటి అని అడగకుండా నా కోసం వస్తారు. సినిమా ఇండస్ట్రీలో జరగదు అంటారు కానీ ఇక్కడే జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ నన్ను కూడా అదే కేటగిరీలో వాళ్ళు ఆలోచించి వీఆర్ ఆల్ టుగెదర్ వర్కింగ్ ఆన్ మెనీ స్క్రిప్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సుబ్బలక్ష్మి రిలీజ్కి ముందే సక్సెస్ అనేది అనిపిస్తుంది, ఎందుకంటే పార్ట్ 2 కూడా స్టార్ట్ చేశారు. చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. Yes, Andy, that is really true. Idi chusaka immediately Z5 vallu please work on the next season also because valakanta baga nachindi. ఈ వెబ్ సిరీస్ మిస్సెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్ తెలుగులో ఇంతవరకు ఎవరు ఇంత ప్రొడక్షన్ వాల్యూ తోటి ఎవరు చేయలేదు. సో మంచు ఎంటర్టైన్మెంట్ ఆ బ్రాండ్ ఎక్కడా తగ్గకుండా మేము తీసాం. సో వి వర్ ప్రౌడ్. అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ చూస్తుంటేనే చాలా బాగుంది, మీ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ కాంబినేషన్. భార్య మిస్ అయిన తాలూకు చిరాకు ఏమైందన్న ఆందోళన, నేనేమన్నా తప్పు చేశానా అని రీకలెక్ట్ చేసుకోవటం, ఇలాంటి చాలా ఫీలింగ్స్ని ఆయన తన క్యారెక్టర్ చాలా సహజంగా పండించాడు. యాజ్ ఏ కోఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా ఎలా ఉంది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? నా ఫీలింగ్స్ అన్నీ మీరే చెప్పారు అంత అద్భుతంగా, నేను కూడా చెప్పుండలేనేమో. అందుకే ఆయన్ని ఆయన డేట్స్కి తగ్గట్టే మేము షూటింగ్ పెట్టుకున్నాం. ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ డైరెక్టర్, ఈవెన్ బిగర్ యాజ్ అ రైటర్. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఐ ఫీల్ నాకు ఈ వెబ్ సిరీస్ చేయడంలో ద మోస్ట్ హ్యాపీనెస్ వాజ్ అవసరాలు శ్రీనివాస్ గారితో నాకు ఒక ఆపర్చునిటీ రావడం టు వర్క్ విత్ సచ్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్.